चेन्नई सूलूरुपेटल नुंची रेंडु लारीलो पीडीएफ बीएम अक्रम रवाणा जरुगुतोंदी पट्टुकोंडी सार अंटू गुर्तु तेलियनी व्यक्तुलु जिला पोलीस अधिकारुलकु समाचारं इच्चारु अंते विजिलेंस पोलीस कमर्शियल टैक्स पौर सरफराल शाख अधिकारुलु तदितरुलंता मंगलवारं मध्याह्नं नेल्लूरुलोनी एनटीआर नगर हाईवे पै कापुकाचारु अज्ञात व्यक्ति इच्चिन समाचारं मेरकु आ रेंडु लारीलु हाईवे पैकी वच्चायि ఓచోట ఆపి బియ్యం బస్తాలను దింపుతుండగా అధికారులంతా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పెద్ద కేసు తగిలిందనుకున్నారు. తీరా చూస్తే ఆ రెండు లారీలు ట్రాన్స్పోర్ట్ వాహనాలు. క్యాబిన్లో ఉన్న బియ్యం బస్తాలను తనిఖీ చేయగా అవి పీడిఎఫ్ బియ్యం కాదు, ఉప్పుడు బియ్యం. అవి కూడా ఓ ఆటోకు సరిపడా బస్తాలు మాత్రమే. బిల్లులు కూడా సరిగ్గానే ఉన్నాయి. కాకపోతే ఆ బియ్యానికి పీడిఎఫ్ బియ్యానికి ఎలాంటి సంబంధం లేకపోవడంతో విజిలెన్స్ సివిల్ సప్లైస్ అధికారులు సైలెంట్ అయిపోయారు. ఇక ఆ ఉప్పుడు బియ్యానికి వెలకట్టి జీఎస్టీ కట్టకపోవడంతో కమర్షియల్ ట్యాక్స్ అధికారులు జీఎస్టీ కట్టించే పనిలో పడ్డారు. గుర్తు తెలియని వ్యక్తి ఇచ్చిన సమాచారం పక్కాగా ఉన్నా ఆ బియ్యం పీడిఎఫ్ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే చెన్నై సులూరుపేటల నుంచి కావలి వైపు పీడిఎఫ్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుందన్న ఆరోపణలు అయితే ఉన్నాయి. ఇదే తరహాలో జిల్లా పోలీసులు హైవేపై నిఘా పెడితే భారీ అక్రమాల ముఠ గుట్టురట్టయ్యే అవకాశముందని అంటున్నారంతా. ఈ తనిఖీల్లో ఎఫ్ఆర్ఓ గోపాలకృష్ణ, ఏవో వేణుగోపాల్, హెడ్ కానిస్టేబుల్ బాబ్జీ బాలచంద్ర, కానిస్టేబుల్ శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. మా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారైనటువంటి శ్రీ రాజేంద్ర కుమార్ గారికి రాబడిన సమాచారం మేరకు ఈ రోజు హైవే మీద రెండు లారీల నందు అక్రమంగా పీడిఎస్ రైస్ అంటే ప్రభుత్వం వారు పేదలకు సరఫరా చేయ బియ్యం అక్రమంగా రవాణా అవుతున్నదన్న రాబడిన సమాచారం మేరకు మేము ఈరోజు రెండు లారీలని సర్ప్రైజ్గా ఆపి తనిఖీ చేయడం జరిగింది. ఈ తనిఖీల్లో మనకు రాబడిన సమాచారం పీడిఎస్ రైస్ అని చెప్పారు. కానీ మేము తనిఖీ చేయగా ఇవి పీడిఎస్ రైస్ కాదండి, ఇవి ఉప్పుడు బియ్యం. అంటే మీకు చూపిస్తున్నాను ఇప్పుడు నా చేతిలో ఈ రైస్ పీడిఎస్కి సంబంధించింది కాదు. కావున మళ్ళీ మేము ఎరిపే చేస్తే 40 బస్తాలు ఉన్నాయి. అవి ఒక్కొక్కటి 25 కేజీల వంతున అందులో బియ్యం ఉన్నాయి. అయితే 25 కేజీల దాకా అంటే అప్ టు 25 కేజీల దాకా బియ్యం సరఫరా చేయడం ప్రతిదానికి కూడా జీఎస్టీ అప్లికేబుల్ అవుద్ది. కావున వీటికి ఎటువంటి బిల్లులు లేవు కాబట్టి వాటి మీద జీఎస్టీ యాక్ట్ ప్రకారం పెనాల్టీ మరియు ట్యాక్స్ విధించడం జరుగుతుంది. అదేవిధంగా రెండు లారీలు ఉన్నటువంటి సరుకుకు సంబంధించిన బిల్లులు కూడా వెరిఫై చేస్తున్నాము. ఆ బిల్లులో ఎటువంటి సరుకు కానీ బిల్లులు లేకపోతే వాటి మీద కూడా జీఎస్టీ విధిస్తాము. ఒకవేళ అన్ని సక్రమంగా ఉంటే లారీలను పంపించడం జరుగుతూ ఉందండి. ఇవి చెన్నై నుంచి వస్తున్నాయండి. చెన్నై నుంచి విజయవాడ వెళ్తున్నాయి లారీలు. రేషన్ బియ్యం కాదండి, మనకి స్టేట్లో ప్రతి దాంట్లో కూడా రేషన్ బియ్యం ఒకటే రకంగా ఉంటాయి. అంటే సెంట్రల్ గవర్నమెంట్ వారు సరఫరా చేస్తారు. ఇవి చెన్నై రేషన్ బియ్యం కూడా కాదండి. చెన్నై రేషన్ బియ్యం వేరే రకంగా ఉంటాయి. చెన్నై రేషన్ బియ్యం కూడా కాదు ఇవి. ఇవి కేరళలో జనరల్గా కేరళ టైప్ బియ్యం అంటాము. ఇవి ఇక్కడ ఎక్కువ మనకి హోటల్లో దోశలకి వాటికి వాడేదానికి ఇవి బాగా వస్తాయని చెప్పి కేరళ సైడ్ నుంచి తెప్పిస్తారండి. ఇవి రేషన్ బియ్యం అయితే కాదు. నా పేరు విష్ణు అండి, డిప్యూటీ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్. నెల్లూరు జిల్లా ప్రజలకు సరియు హీరో వారి దీపావళి శుభాకాంక్షలు. ప్రతి హీరో వాహనం కొనుగోలుపై ఎంఆర్పి 15,000 రూపాయల విలువ గల స్మార్ట్ వాచ్, ఎంఆర్పి 6,000 రూపాయల విలువ గల గ్రైండర్ మరియు ఎంఆర్పి 10,000 రూపాయల విలువ గల దీపావళి క్రాకర్స్ ఉచితం. హీరో స్కూటర్ కొన్న వారికి యాక్సెసరీస్ పై 50% డిస్కౌంట్. హీరో మోటార్ సైకిల్ కొనుగోలుపై యాక్సెసరీస్ పూర్తిగా ఉచితం. మీరా ఎలక్ట్రికల్ స్కూటర్ కొనుగోలుపై 59,160 రూపాయలు క్యాష్ డిస్కౌంట్ పొందండి. బజాజ్ ఫైనాన్స్ ద్వారా 100% ఫైనాన్స్ ఇవ్వబడను. ఆఫర్స్ మావంతు, ఆశ్చర్యం మీవంతు. విచ్చేయండి సర్యు హీరో. బీజేపీ ఆఫీస్ ప్రక్కన మినీ బైపాస్ రోడ్, రామతి నగర్, నెల్లూరు. ఫోన్ 9013003459.